ఛానల్ తెలుగు మ్యాథ్స్ టీవీ. మనం ఈరోజు వి బోర్డ్ మాస్టర్ని నేర్చుకుందాం. ఇది స్టూడెంట్స్కి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఓకే, ఇక్కడ ఒకే ఒక ఆపరేషన్ ఉందండి, అదేంటంటే డివిజన్. ఓకే, ఇలా మనకి డివిజన్ సింబల్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలంటే లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేయాలండి. మనం లెఫ్ట్ టు రైట్ సాల్వ్ చేయాలి. రైట్ టు లెఫ్ట్ సాల్వ్ చేస్తే మనకి రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇక్కడ డివిజన్ కాకుండా మనకి ప్లస్ ఉన్నా ఇంటూ ఉన్నా మైనస్ ఉన్నా మనం లెఫ్ట్ నుంచి రైట్ చేసినా రైట్ నుంచి లెఫ్ట్ చేసినా మనకు ప్రాబ్లం ఏం లేదండి, లేదండి, సేమ్ వస్తుంది. బట్ వెన్ ఆర్ కమింగ్ టు డివిజన్ మనం లెఫ్ట్ టు రైట్ మాత్రమే చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు లెఫ్ట్ చేస్తే ఏమవుతుంది చూద్దామా. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అయితే 4 / 2 / 1 అండి. ఓకేనా, సో ఫస్ట్ ఐ విల్ డూ లెఫ్ట్ టు రైట్. ఓకే, 4 / 2 అంటే 2 కదండి, 2 / 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. ఓకే, అదే రైట్ టు లెఫ్ట్ చేసినట్టయితే ఏమొస్తుంది మనకి ఇటు నుంచి ఇటు. ఓకే, 1/2/4 ఉంది. ఓకేనా, 4/1 అన్నా 4 అన్నా సేమే కదండి. ఇది మనకి పైకి వచ్చేస్తే ఏమవుతుందండి, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుంది 1/2 / 1/4 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి 1/8 అవుతుంది. ఇక్కడ మనకి ఏమొచ్చింది 2 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 1/8, డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ వచ్చినాయి కదా. సో మనం ఏం చేయాలి, డివిజన్ సైన్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ చేయాలండి ప్రాబ్లమ్ని. ఓకేనా, ఇప్పుడు మనం లెఫ్ట్ టు రైట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది చూడండి, 720/9. 720/9 అంటే ఎంత అండి మనకి, 120/9. ఓకే, 80 వస్తుంది, ఇక్కడ 80 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకి 8 కదా, సో 80/8 అంటే మనకి ఏమొస్తుంది 10. నెక్స్ట్ తీసుకోండి 5. ఓకే, 10/5 అంటే ఏమొస్తుంది మనకి 2. నెక్స్ట్ ఏంటండి 2/2 అంటే ఎంత మనకి 1. నెక్స్ట్ ఏంటి డివైడ్ బై 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటండి, సింపుల్ కదా, 1. ఓకే అండి, మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ ఉన్నాయండి, ప్లస్ ఇంటూ మైనస్ డివైడ్ బై ఇలా ఒకటి కంటే ఎక్కువ ఆపరేషన్స్ ఉన్నప్పుడు మనం వి బోడమాస్ రూల్ని అప్లై చేసి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి బోడమాస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, వి బోడమాస్ ఇస్ నథింగ్ బట్ వి స్టాండ్స్ ఫర్ వెనుకులం, దట్ ఈస్ నథింగ్ బట్ బార్, వి బార్. అంటే ప్రాబ్లంలో మనకి బార్ ఉన్నట్లయితే ఫస్ట్ మనం బార్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్, స్మాల్ బ్రాకెట్ లేకపోతే పారంథసిస్ అని కూడా అంటారండి, కర్లీ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్. మనం ఇదే ఆర్డర్లో మనం ఇచ్చిన ప్రాబ్లంలో కూడా సాల్వ్ చేస్తాం. ఓకే, ఓ ఫర్ ఆఫ్, డి స్టాండ్స్ ఫర్ డివిజన్, ఎం స్టాండ్స్ ఫర్ మల్టిప్లికేషన్, ఏ స్టాండ్స్ ఫర్ అడిషన్, ఎస్ స్టాండ్స్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్లో మనం ఈ ఆర్డర్లో మనం ఆపరేషన్స్ని అప్లై చేసినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే అండి, మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఏంటండి, ఈ ప్రాబ్లం మనకి బార్ ఉందా లేదు, నెక్స్ట్ ఏంటి ఆఫ్ ఉందా లేదు, డివిజన్ ఉందా ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లంలో డివిజన్ని సాల్వ్ చేయాలి. 4 - 1 + 5 × 6/2 ఈజ్ నథింగ్ బట్ 3 కదా, -1. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ని సాల్వ్ చేయాలి. వి బోర్డ్ మాస్ ఈ ఆర్డర్లో మనం సాల్వ్ చేయాలి. ఓకే, సో మనకేమొస్తుంది, 4 - 1 / 5 = 15 - 1. ఓకే అండి, నెక్స్ట్ ఏంటి, అడిషన్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, 1 + 15 ఎంత అండి, 16 - 1. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మొత్తం సబ్ట్రాక్షన్ ఉంది కాబట్టి చేసాను, లెఫ్ట్ టు రైట్ చేసిన పర్లేదు, రైట్ టు లెఫ్ట్ చేసినా పర్లేదు. 4 - 16 - 12 - 1, ద ఆన్సర్ ఈస్ -30. ఓకే అండి, మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే వి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మనకేంటండి, ఫస్ట్ బార్ చూసుకోవాలి, బార్ ఉందా, ఉంది కాబట్టి మనం బార్ని సాల్వ్ చేద్దాం. 24 + 6 ఇస్ నథింగ్ బట్ 30. ఓకే, నెక్స్ట్ ఏంటండి, బ్రాకెట్స్ ఉన్నాయా, ఉన్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి, బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. -8 / 3 + 12 / 1 × 6 హౌ మచ్ అండి, 6. నెక్స్ట్ ఏం చేయాలి మనకి, ఓఫర్ ఆఫే కదండి, సో మనం ఆఫ్ని సాల్వ్ చేయాలి. 30 - ఆఫ్ ఇస్ నథింగ్ బట్ ఇంటూ ఓన్లీ, 8 × 3 + 12 / 6. సో ఇది సాల్వ్ చేయాలి మనం. 30 - 8 = 24 + 12 / 6.
నెక్స్ట్ ఏమొస్తుందండి 30 మైనస్ 24 ప్లస్ డివిజన్ సాల్వ్ చేయాలి డివిజన్ 12 డివైడ్ బై 6 ఇస్ నథింగ్ బట్ వాట్ 2 నెక్స్ట్ అడిషన్ 30 మైనస్ 26 30 మైనస్ 26 ఇస్ నథింగ్ బట్ 4 ద ఆన్సర్ ఇస్ 4 మనం ఈ ప్రాబ్లం చూసినట్లయితే వి బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలండి బ్రాకెట్ని సాల్వ్ చేయాలి 6 డివైడ్ బై 3 ఇస్ నథింగ్ బట్ వాట్ అండి ఓకే ప్లస్ నెక్స్ట్ ఏంటి ఆఫ్ కదా ఆఫ్ ఉంది కదా 24% ఆఫ్ 650 24% ఈజ్ నథింగ్ బట్ బై 100 ఓన్లీ ఆఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 650 మైనస్ 5 ఇంటూ 7 2 ప్లస్ 0 క్యాన్సిల్ అవుతుందండి 5 టూస్ 5 వన్స్ 5 త్రీస్ నెక్స్ట్ 2 వన్స్ 2 ట్వెల్వ్ 12 ఇంటూ 13 హౌ మచ్ అండి 12 ఇంటూ 13 13 టూస్ 26 టూ 13 వన్స్ 13 ప్లస్ 2 156 మైనస్ 5 ఇంటూ 7 ఓకే 2 ప్లస్ 156 నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదండి వి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం 5 7 జా హౌ మచ్ 35 దెన్ అడిషన్ చేయాల్సి వస్తుంది 2 ప్లస్ 156 ఈజ్ నథింగ్ బట్ 158 మైనస్ 35 158 మైనస్ 35 హౌ మచ్ అండి 3 2 1 ద ఆన్సర్ ఈజ్ 123 ఇస్ ద ఇక్కడ మనకి 3 బ్రాకెట్స్ ఉన్నాయండి స్మాల్ బ్రాకెట్ కర్లీ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్ ఇలా బ్రాకెట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేసిన తర్వాత కర్లీ బ్రాకెట్ దెన్ స్క్వేర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి ఓకే ఫస్ట్ స్మాల్ బ్రాకెట్ తీసుకున్నాం అనుకోండి ఏంటండి 3/5/6/8 ఈ ఫ్రాక్షన్ పైకి వచ్చి ఏమవుతుందండి రివర్స్ అవుతుంది కదా 8/6 సో 4 వన్స్ 4 టూస్ 3 వన్స్ 3 టూస్ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది 1 వస్తుంది అంటే ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ ఎంత మనకి 1 నెక్స్ట్ ఈ కర్లీ బ్రాకెట్ తీసుకున్నాం అనుకోండి 6-8 × 1+8 ఓకే నెక్స్ట్ మనం ఏం చేయాలండి వి బోర్డ్ మాస్ రూల్ ప్రకారం మల్టిప్లికేషన్ 6-8+8 దెన్ అడిషన్ 6-16 దట్ ఈస్ నథింగ్ బట్ -10 సో మన కర్లీ బ్రాకెట్ వాల్యూ ఎంత వచ్చిందని మనకి -10 ఓకే నెక్స్ట్ స్క్వేర్ బ్రాకెట్ చూసినట్లయితే 5/2 -10 × 2 ఓకే అండి సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఏంటి 2 5-20 × 2 సో హౌ మచ్ -15/2 × 2 2 క్యాన్సిల్ అయితే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి 15 ఈ విధంగా మనం వి బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేస్తూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching this video.